మానవ జీవితాలలో కుటుంబ సభ్యులగా సునకాలు నేడు పరిపాటి అయ్యాయని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. విశాఖ కెనైన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 8న నిర్వహించనున్న వివిధ రకాల జాతుల పెంపుడు కుక్కల ప్రదర్శన బ్రోచర్ను మంగళవారం స్థానిక హోటల్లో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ డాగ్ షో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కేకే రాజు మాట్లాడుతూ జంతు ప్రేమికులకు ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విశాఖతో పాటు ఇతర ప్రాంత జంతు ప్రేమికులంతా ఈ ప్రదర్శన తిలకించాలని కోరారు. అసోసియేషన్ కార్యదర్శి ఏ బాబు మాట్లాడుతూ జనవరి 8న ఉదయం 9 నుండి రాత్రి 7 గంటల వరకు అన్ని రకాల పెట్ డాగ్ షో ఎంవీపీ కాలనీ అల్వర్దాస్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరూ కూడా జంతువులు అంటే యానిమల్స్ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. అందరూ ప్రతి ఇంట్లో కూడా ఈ డాగ్స్ పెంచడం కానీ ప్రతి ఇంట్లో కూడా ఫిష్ ఎక్వేరియం కావాలంటే ఈ బోట్స్ కానీ ప్రతి అంటే మాక్సిమం హౌసెస్ లో అందరూ కూడా ఆ యానిమల్స్ కి వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తారు. అటువంటి పెట్స్ రేపు అల్వర్ దాస్ స్టేడియంలో జనవరి 8న మొత్తం టోటల్ డాగ్స్ ఫిష్ ఎక్వేరియం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రేపు జనవరి 8న అల్వర్ దాస్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని అసోసియేషన్ మెంబర్స్ అందరూ మరింత ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవ ప్రాణవ సేవే మాతృ సేవ అంటే అదే విధంగా ప్రకృతిని ప్రేమించు ప్రకృతిని పరిరక్షించడం కోసం పర్యావరణ సమతుల్యత కోసం ఈ రోజుని బర్డ్స్ కానీ పెట్స్ కానీ పరిరక్షించే విధంగా ఒక అసోసియేషన్ ఏర్పాటయ్యి అసోసియేషన్ మంచి ఉద్దేశంతో అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలని ఈరోజు బ్రోచర్ని అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లాంచ్ చేసి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్ని ఏ రోజైతే పరిరక్షిస్తామో ఆ రోజు తప్పకుండా పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. మీ అందరికీ కూడా ఒకదానికొకటి లింక్ అనేది మీ అందరికీ కూడా తెలిసింది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే పర్యావరణం బ్యాలెన్స్ గా ఉండాలంటే అన్ని జీవరాశుల్ని కూడా మనం మనం ఎలా ప్రేమించుకుంటామో ప్రతి జీవరాశిని కూడా అదే విధంగా ప్రేమించిన రోజు మన ప్రకృతి విపత్తుల నుంచి కానీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సమాజం ఈ భూగోళం కూడా జీవించగలుగుతుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా మీకు సంబంధించి మీ అసోసియేట్ సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా మా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మా అంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలన్నప్పుడు మీరు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు దాని వరకునే ఆ బ్రాండింగ్ వర్గం ఉపయోగించుకోవాలి తప్ప ఇతర కార్యక్రమాలు ఉపయోగించొద్దని. ఏదేమైనా మీ అసోసియేషన్ ద్వారా పర్యావరణ పరిసర మీద ప్రాణుల రక్షణ మరింత సమర్థవంతంగా జరగాలి.